వర్ల రామయ్య గారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేశారు. విజయవాడలోనే స్పెషల్ బ్రాంచ్లో కూడా చాలా కాలం పాటు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఆయనకి తెలియవా? తెలిసినా కూడా వర్తించినటువంటి స్పెషాలిటీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు గారికి కనుక బెయిల్ ఉండదు, అరెస్ట్ ఉండదు, ఆయన్ని రిమాండ్కి పంపించరు, ఎట్లా అనుకున్నారు అదే టైప్లో? ఇప్పుడు మనం ఒక ఇది వినాయక చవితి పందిరేయాలన్నా ఒక దరఖాస్తు ఉంటుంది, ఆ దరఖాస్తులు అప్లై చేసుకోవాలి. సభ పెట్టాలంటే దరఖాస్తు ఉంటుంది, అప్లై చేసుకోవాలి. సమావేశం పెట్టాలి, ఏది ర్యాలీ పెట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి, దాంట్లో ప్రొవిజన్స్ కూడా ఇస్తారు. ఇదిగో బాణాసంచ కాల్చకూడదు, భయపెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, ప్రతి ఒక్కడికి అది రొటీన్ అన్నమాట. సరే, లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు అదే ఒక డ్రామా సృష్టించుకోవడం అయ్యింది. తర్వాత పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ భువనేశ్వర్ గారిది ఎవరినో పరామర్శించడానికి వెళ్ళడం, తర్వాత ఓ బహిరంగ సభ. పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఏ పర్మిషన్ అక్కర్ల, బట్ జనాలందరూ మొబిలైజ్ అవుతారు అక్కడికి పార్టీ కార్యకర్తలు అంటే పర్మిషన్ అడగాలి. లేదు ఉట్టి మేము పరామర్శించడానికి వెళ్తున్నాం అంటే దాన్ని ఎవరు ఆపకూడదు కూడా. అక్కడికి జనాలు వచ్చారు అన్నటువంటి పాయింట్ మీదన మళ్ళీ తర్వాత ఇష్యూ ఉంటుంది. బట్ అంతవరకు గట్టిగా కోర్టులోనైనా మనం డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ చంద్రగిరి దగ్గర బహిరంగ సభ పెట్టాలనుకున్నాం, పర్మిషన్ కావాలి కదా. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని జర్నలిస్టులు అడిగారు పర్మిషన్ ఇచ్చారా, పర్మిషన్ నాకు ఎవరు అప్లై చేయలేదా అన్న. వలరామయ్య గారు ఏమంటారు, మేము లేఖ రాసామంటారు. లేఖ అన్నటువంటిది పర్మిషన్ అవ్వదు, ఇంటిమేషన్ కూడా అవ్వదు. లేఖ అనేటువంటిది ఒక రొటీన్ ప్రొసీజర్ అవుతుంది. రూల్ ప్రకారం పర్మిషన్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది కదా, ఇస్తారు. ఆ జిల్లాలోనే చేసుకోవాలి, దానికి డీజీపీ కూడా అక్కర్లా. ఎక్కడ కార్యక్రమం జరిగితే ఆ జిల్లాలోనే చేసుకోవాలి. తర్వాత ఇట్లా చెయ్యకపోవడం, ఆ పైన వాళ్ళు ఆపుతాం, ఆపగానే ఇదిగో చూసారా ఆపేశారు, ఇదిగో మహిళను ఆపేశారు, చంద్రబాబు గారి భార్యను ఆపేశారు, ఈ తరహా ఇష్యూ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. కరెక్టా కాదా అంటే నైతికంగా అయితే కరెక్ట్, చట్టపరంగా కూడా అయితే రాంగ్. కాబట్టి ఇప్పుడు ఇది దీన్ని అంటే భువనేశ్వర్ గారి కార్యక్రమాన్ని కూడా ప్రచారానికి ఈ రూట్లో వాడుకోవాలనుకుంటే అది తెలుగుదేశం పార్టీ మంచి చేస్తుందో చెడు చేస్తుందో ఆలోచించుకోవాలి. రోజా తాజాగా మరొక వివాదానికి కేంద్రం, ఎందుకు అంటే ఆవిడ ఏది మాట్లాడినా ఆటోమేటిక్గా వివాదం అవుతుంది. నిజం గెలిస్తే చంద్రబాబు జీవితకాలం జైల్లోనే ఉంటారు. భువనేశ్వరి తిరుమల శ్రీవారిని మొక్కుకున్నట్టు నిజం గెలవాలని నేను కూడా మొక్కున్నాను అంటున్నారు రోజా. భువనేశ్వరి లోకేష్ కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, నిజం గెలవాలని భువనేశ్వర్కి ఉంటే సీబీఐ విచారణ కోరాలి. చంద్రబాబు బయటకు వచ్చేది లేదు, భువనేశ్వరి యాత్ర చేసే పరిస్థితి లేదు. మిగతాది చంద్రబాబు గారి గురించి చేసే విమర్శల్లో తప్పు లేదు, భువనేశ్వరి గారి గురించి అనవసరపు కాంట్రవర్సీ ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టడానికి ఉపయోగించుకునేటువంటి అంశం, ఆవిడ జైలుకి పంపిస్తారు అన్నటువంటి కాన్సెప్ట్. అదేదో చేసుకునేదేదో చట్టబద్ధంగా ఏం చేస్తారో చేసుకోవచ్చు. ఈ మాటలు మాట్లాడడం ద్వారా తేనె తొట్టని కదిలించుకుంది. ఇక అందరూ తిట్టింది తిట్టకుండా తిడతారు, సోషల్ మీడియాలో తిడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెను డిఫెండ్ చేసేవాడు ఎవడు ఉండడు. విచిత్రం ఏంటంటే వైసీపీలో తిట్లు తినేవాళ్ళు ఉంటారు, కానీ దానికి కౌంటర్గా చెప్పేది ఎవరు ఉండరు. జగన్ని తిడితే మాత్రమే స్పందిస్తారు అందరూ, మిగతా నాయకులు ఎవరిని తిట్టినా స్పందించరు. అదే తెలుగుదేశం పార్టీలో ఒక్క నాయకులను తిడితే మిగతా వాళ్ళందరూ స్పందించేటువంటి లక్షణం ఉంటుంది. అందులో భువనేశ్వర్ గారు అంటే మొత్తం యాక్టివ్గా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు గారి గురించి ఎంతైనా విమర్శించవచ్చు, లోకేష్ గురించి ఎంతైనా విమర్శించవచ్చు, వాళ్ళు రాజకీయంగా ఉన్నారు. ఇప్పుడు జనంలోకి వెళ్తుంది కాబట్టి భువనేశ్వర్ గారిని కూడా విమర్శించవచ్చు, అది ఆవిడ కార్యక్రమానికి. వ్యక్తిగతమైనటువంటి ఇష్యూలో ఏదన్నా ఉంటే ఆ హెరిటేజ్ ఇష్యూ, అది సిఐడి వాళ్ళు కేసు పెట్టినప్పుడు మాట్లాడాలా, ఈలోపు మాట్లాడడం ద్వారా తేనె తుట్ట కదిలించుకుంది రోజా.